Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బినామీలు ముందే రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొనుక్కొని లబ్ధి పొందారు. దీని వలన ఆ ప్రాంతంలో వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర సంపదంతా కూడా అక్కడే పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ ఆస్తులు వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తాం. దోషులు ఎంత వారైనా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మేము చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, ఈ ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దానికి అనుగుణంగా ఎంక్వైరీ చేస్తామని చెప్తే ఈ పోస్కోల్ నాయుడు చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే సిబిఐ, నువ్వు సిట్ అయ్యి సిఐడి ఎంక్వైరీ చేయి, మేము కడిగిన ముచ్చేలాగా వస్తాం, నువ్వు మా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేశావని చెప్పి సొల్లు నాయుడు సొల్లు కబుర్లు చెప్పాడు. అది ముఖ్యమంత్రి గారు నిజమే అనుకుని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా సిట్ అవుట్ ఏర్పాటు చేసి దాంట్లో ఎవరెవరు భూములు కొన్నారు, ఏమేమి భూములు కొన్నారు, ఎన్ని వేల ఎకరాలు ఎంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి ఒక నివేదిక తీసుకువచ్చి మార్చిలో మనం కనుక ఇవన్నీ బయట పెట్టి కోర్టుకు గనక వాళ్ళని తీసుకువెళ్తే ఏదో వ్యక్తిగతంగా పార్టీ పరంగా ద్వేషంతో చేశాం అనుకుంటారు. చంద్రబాబు ఆల్రెడీ చచ్చిన పోము, 23 సీట్లు చచ్చాడు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా దాడి చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇంతకన్నా దిక్కుమాలిన పార్టీ దేశంలో ఏదీ లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు. క్యాబినెట్లో డెసిషన్ తీసుకుని సిబిఐ ఎంక్వైరీ జరిపించమని చెప్పి ప్రధానమంత్రి గారిని అడిగారు. 6 నెలలైన వాళ్ళు స్పందించకపోతే సిఐడి ఎంక్వైరీ చేసి కేసులు కట్టమంటే మరి ఆ సిఐడి ఎంక్వైరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్టుకు పోయి నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు, నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది, కాబట్టి ఈ ఛార్జిషీట్ని కానీ ఈ ఎంక్వైరీని కానీ నిలుపుదల చేయమంటే మరి కోర్టు ఆ ఎంక్వైరీ నిలుపుదల చేయమన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ చౌటలో ముందే ఆడవచ్చు కదా, మేము దొంగలం, మమ్మల్ని క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి దొంగ పనులు చేసి రాజశేఖర రెడ్డి గారు ఇంటికి పోయి తెల్లారుజామున ఆయన కాళ్లు పట్టుకుని నన్ను వదిలే మహాప్రభు అని చెప్పి వేడుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి దర్యాప్తులన్నీ కూడా తీసి పక్కన పారేసి పో నీ కర్మ నువ్వు అనిపిస్తావు అని చెప్పి వదిలేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు కూడా చిదంబరం కాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నట్టు చీకట్లో పట్టుకు సావచ్చు కదా ఈ చంద్రబాబు నాయుడు, అది చేయలే. పగలబాలు పలికాడు సొల్లు నాయుడు.